సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి సభ సక్సెస్, సభ ఫెయిల్యూర్స్ ఏంటి? ఖచ్చితంగా కూటమి తొలి సభ విజయవంతమైందని చెప్పాలి. ఒకటి జన సమీకరణ, వచ్చిన ప్రజల రెస్పాన్స్, మూడు కలయికని ప్రజల యాక్సెప్టెన్స్. ఎందుకంటే మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు, అభిమానులు కూడా యాక్సెప్టెన్స్ నిన్న మోడీ సభ విజయవంతం కావడంతో కూడా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రజాగళం పేరుతో కూడా కూటమి జతకట్టి ఎన్డీఏ భాగస్వాములుగా ముందుకెళ్తున్న పరిస్థితి అటు దేశంలోని రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇక కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత తిరిగి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత తొలి సభ ఎలా ఉంటుందని రాష్ట్ర ప్రజల్లోనూ పార్టీ క్యాడర్లో కూడా ఒక రకమైన ఆసక్తిగా చర్చ నడిచింది. అయితే ఖచ్చితంగా అనుకున్న విధంగా సభను సక్సెస్ చేయగలిగారు. ప్రధానమంత్రి మోడీని రప్పించగలిగి తొలి ఎన్నికల సభ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పాల్గొన్న మొట్టమొదటి ఎన్నికల సభ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజాగళంగా జరిగిన పరిస్థితి. అయితే ఆ సభ అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళి సక్సెస్ అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో అంటే ఇందాక మీరు చెప్పినట్లు కొన్ని హామీలను ఇప్పించే ప్రయత్నం కావచ్చు, లేదంటే ఇస్తారనే ఆశ కావచ్చు, కొంత అందరిలో కలిగింది. ఎందుకంటే గతంలో కూడా ప్రత్యేక హోదా ఒక అంశం, అప్పుడున్న బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ వేదికగా డిమాండ్ చేసింది. మోడీ గారు కూడా కొన్ని సభల్లో గతంలో పొత్తు పెట్టుకున్న సమయంలో 2014 సందర్భంలో చెప్పిన పరిస్థితి, కానీ దాన్ని అమలు చేయలేకపోవడానికి ప్లానింగ్ కమిషన్ రద్దు కావడం, తర్వాత వచ్చిన నీతి ఆయోగ్కి ఆ వెసులుబాటు లేదని చెప్పి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం హోదా ఇవ్వలేమంటూ కూడా జరిగిన పరిణామాలు, దాని మీద జరిగిన సెంటిమెంట్తో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత జతకట్టారు కాబట్టి ఈసారైనా కొన్ని హామీలకు సంబంధించిన మోడీ ఖచ్చితంగా ప్రకటన చేస్తారు. ఆయన ఆ ప్రకటన ద్వారా రాజకీయంగా మరింత ముందుకు వెళ్ళొచ్చు అనే ఆలోచన అటు జనసేన టీడీపీలో కనిపించింది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కొంత ఆలోచించారు ఖచ్చితంగా. ఎంతో కొంత మోడీ గారు ఈసారి రాజధాని అమరావతి విషయంలో కావచ్చు, లేదంటే పోలవరం ప్రాజెక్టు విషయంలోనో, లేదా స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, లేదా వీటన్నిటి కాకుండా ఇతర నిధులు ఇచ్చే విషయంలో కొంత సహకారం అందిస్తామని ఒక మాట ఆయన చెప్తారని అటు బీజేపీ నేతలు కూడా చూశారు. కానీ ఆయన ఏదైతే ప్రధానమంత్రి హోదాలో తనకు కొన్ని పరిమితులు పరిధులు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే మాట్లాడారు అన్న విధంగా కనిపించింది. వాస్తవానికి పొలిటికల్ సభ అయినప్పటికీ కూడా ఆ రకమైన ప్రసంగం పెద్దగా కనిపించారు. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే జాతీయ స్థాయిలోనూ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం కనుక వస్తే అటు రెండు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, వికసిత భారత లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి బీజేపీ ఎప్పుడు ఉంటుందని, తన సహకారం ఉంటుందని ఒక మాట మాత్రమే చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. అంటే ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎన్డీఏలో లేకపోయినప్పటికీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కంటే ఎక్కువ మద్దతు ఇచ్చే ప్రయత్నం కావచ్చు, వారిని ఎక్కువ మోడీ గారికి దగ్గర అయ్యే ప్రయత్నం కావచ్చు, లేదంటే మచ్చికి చేసుకునే ప్రయత్నం కావచ్చు, అనేక రూపాలలో ప్రయత్నం చేసిన సందర్భాలు మనం చూసాం. అడిగినా అడగకపోయినా ఎన్డీఏకి పూర్తి సహకారాలు ఇప్పుడున్న వైసీపీ సర్కారు అందించింది. అలాంటి ప్రభుత్వం పైన మోడీ గారు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారనే ఆలోచన అందరిలో కలిగింది. ముఖ్యమంత్రి గారు నేను విమర్శిస్తారా, ప్రభుత్వం పైన విమర్శలు ఉంటాయి. అయితే ఆయన అవినీతి ప్రభుత్వం అని ఒక మాట అంటాం, మంత్రులు అవినీతి విషయంలో శాఖల వారిగా పోటీ పడతా ఉన్నారు అభివృద్ధిలో కాదు అవినీతిలో అంటూ, అంటే ఇవి కూడా పెద్ద వర్డ్స్. వాస్తవానికి అంటే మనం చాలా ఎక్కువ ఊహించినటువంటి వారికి ఇవి తక్కువ మాటలుగా కనిపించవచ్చు, కానీ ప్రధానమంత్రి నోటి నుంచి రావడం అవినీతి ప్రభుత్వం ఒకటి, అవినీతి మంత్రులు కూడా ఆ శాఖల్లో అవినీతికి పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు అనేవి కూడా ఆయన దృష్టికి ఎంత పరిస్థితి వెళ్ళింది, మోడీ గారి ఆలోచన ఎలా ఉందని చెప్పడానికి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ వర్డ్సే. కాకపోతే ఎక్కువ ఊహించుకున్న వాళ్ళకి తక్కువగా కనిపించినా పెద్ద మాటలే మోడీ ప్రధానమంత్రి హోదాలో చెప్పిన పరిస్థితి. ప్రభుత్వం పైన చేశారంటే ప్రభుత్వ అధినేత పైన కూడా ఆయన విమర్శలు చేసినట్లుగానే పరిగణించాలి. అయితే వీటి ఆధారంగా ఇప్పుడు కూటమి నేతలు ఎంతో కొంత సరే అనుకున్నది కొంత అయినా జరిగిందన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు సభ విజయవంతం అవటం ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఎన్డీఏ కూటమి గెలుపుకి ఇది నాంది పలకపోతా ఉంది. తొలి సభ కొన్ని ఏదైతుందో ఈ చిన్న చిన్న ఈ మైక్ సిస్టమ్ వల్ల వచ్చినటువంటి తలనొప్పులు కావచ్చు, ఆ ఇబ్బంది తప్ప అదర్వైజ్గా అయితే అన్ని రకాలుగా మనం సక్సెస్ అయ్యాం. మోడీ గారి స్పీచ్ పట్ల కూడా ప్రజల్లో మంచి రెస్పాన్స్ కనిపించింది. కూటమి ఐక్యతను ఎవరైతే ఉన్నారో ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. మూడు పార్టీల నేతలు క్యాడర్ కూడా యాక్సెప్టెన్సీ వచ్చింది అనేది ఒక ఆలోచన. అయితే కొంత ప్రభుత్వం పైన కావచ్చు విమర్శల విషయంలో, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన ఒక రెండు మంచి మాటలు, అమరావతిని కొనసాగిస్తాం, ఆ రోజు నేనే శంకుస్థాపన చేశాను, కొనసాగిస్తాం, కొంత నిధులు ఇవ్వడం జరిగింది అనే మాటలు వస్తే కొంత సంతోషపడే వాళ్ళు అనేది ఒక వాదన కూడా ఉంది సార్. ఓకే, అట్లాగే అనిల్, నిన్న మోదీ మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ అవటం, ఇప్పుడు మరి ఎవరి వైర్లు కట్ అవ్వబోతున్నాయి? ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్ అంశమే వస్తుంది సార్. ఎందుకంటే సీరియస్ అంశం కాదు, AK-47 తీసుకొని అమ్ముడుపడి కాల్చి పారేయాలి. ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే మైకులు కట్ అవటం ఏంటా, ఏంటి అసలు అది, ఎవరు వాళ్ళు?
ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఏర్పాట్లు ఆ విధంగా జరిగితే దాన్ని ఆ విధంగా ఒక మొత్తము దేశ ప్రధాని హయ్యెస్ట్ భద్రత ఉన్నటువంటి వ్యక్తి ట్రాఫిక్ కనీసం కంట్రోల్ చేయలేదు. ఆయన వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ను వదిలేశారు, ట్రాఫిక్ అక్కడ ఇది చేశారు. సరైనటువంటి వాడు ఆ విషయంలో ఎందుకనో మొత్తం పోలీస్ శాఖ కావాలని చేశారా లేక మరి ఏం జరిగిందో తెలియదు కానీ, బట్ మొత్తానికైతే ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఖచ్చితంగా సార్, రాష్ట్ర ప్రభుత్వానికి పిఎంఓ నుంచి ఆ వివరణ కోరుతారు. ఆ వివరణ కోరే సందర్భంలో వాళ్ళు సంతృప్తి చెందకపోతే కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ కి ఒక ప్రోటోకాల్ ఉండదు. ఆ ప్రోటోకాల్ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ ఒక విషయం సార్, ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ కు ఉండేటటువంటి విశిష్ట అధికారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. అది ఎన్నికల సభ, ప్రభుత్వ సభ అనేది కూడా చూడకుండా ఆ పరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ హోదాకి ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చినటువంటి ప్రాధాన్యత అయితే అలాంటిది ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు అనేక జాగ్రత్తలు. వాస్తవానికి 12 మంది ఐపీఎస్ లు పర్యవేక్షణ చేస్తున్నట్లు కూడా పేపర్ లో కావచ్చు, మీడియా ద్వారా ప్రకటన ఇచ్చిన పరిస్థితి. దాదాపు 4,000 మంది పోలీసులతో పహారా కాస్తున్నా, బందోబస్తు చేస్తా ఉన్నాం అని చెప్పి అనేక మాటలు అనేక అంశాలు పైకి చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అవి జరగలేదా అని. ఎందుకంటే ఆ వచ్చిన 100,000 మందిని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే పెద్ద సభలు జరిగాయి, ఇంకా అనేక రకరకాల అంశాలు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఉన్నాయి. ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆ ప్రయారిటీస్ని తీసుకొని వచ్చిన క్రౌడ్ కు అసౌకర్యం కలగకుండా, వచ్చిన విఐపికి నష్టం ఇబ్బంది జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాలి. అయితే దీనికి సంబంధించిన ఇంటిమేషన్స్ కూడా ఆ నిర్వాహకులు గతంలోనే విజ్ఞప్తి చేసి పర్మిషన్స్ కోసం అడిగిన సందర్భంలోనే అన్ని సబ్మిట్ చేసిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్న సందర్భంగా ప్రతిసారి దాదాపు 3-4 సార్లు మైక్ కట్టింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ బారికేడ్లు కూడా ఎరగొట్టుకొని అక్కడ ఉన్న క్రౌడ్ ఒక్కసారిగా ఆ సిస్టమ్ ఆపరేటింగ్ దాని మీద వచ్చి పడటం, అక్కడ ఉన్న సెన్సార్స్ పనిచేయకుండా పోవటం, ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆయన ప్రసంగానికి తీవ్ర ఆటంకం కలిగింది. ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎక్కడ అసహనానికి గురవల ప్రధానమంత్రి గారు, ఆయన చాలా ఓపిక గా అక్కడ ఉన్న సభను నిర్వహించడానికి ఒక ప్రయత్నం చేసి కూడా తన ప్రసంగాన్ని సమయం తగ్గినప్పటికీ కూడా ఈ గ్యాప్స్ తో షెడ్యూల్ కూడా పోస్ట్ పోన్ చేసుకుని మాట్లాడడం కూడా జరిగింది సార్. అంటే తను చెప్పాలనుకున్న మెసేజ్ ని కన్వే చేయగలిగారు ముందు రాష్ట్ర ప్రజలకి. అంటే అనిల్, జనరల్ గా నరేంద్ర మోదీ గారు కాబట్టి జాతీయ మీడియా దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దాని మీద మోదీ గారు మాట్లాడుతుంటే మైక్ కట్ అయిందని చెప్పని బిగ్ బ్రేకింగ్లు వేసి ఆ బ్రేకింగ్లు వేసి డ్రైవ్ చేసి ఇది చేయలేకపోయింది. ఎందుకంటే మోదీ గారు కాబట్టి, ఎందుకంటే ఆయన అంటే ఒక భయం ఒక భక్తి ఉన్నది కాబట్టి. మరి అదే గనక ఇంకెవరన్నా అయ్యున్నట్లయితే, మాజీ ప్రధానుల్లో ఇంకెవరన్నా అయ్యున్నట్లయితే నిన్న ఈరోజు మొత్తం బిగ్ బ్రేకింగ్ ఏంటయ్యా అంటే మోదీ గారు పిఎం గారు మాట్లాడుతుంటే మైకులు కట్ అయినాయి, పిఎం గారు మాట్లాడుతుంటే మైకులు కట్ అయినాయి, బిగ్ బ్రేకింగ్ ఏంటి అసలు అని దీని మీద నడిపేవాళ్ళు. అంటే అది ఫ్యాక్ట్, మనం కాదు అట్లేదో నడుపుతాం ఇట్లేదో నడుపుతాం అంటే దానికి చెప్పేది అనేది వాస్తవం. మోదీ గారు అంటే భయం చొప్పున కావచ్చు, భక్తి చొప్పున కావచ్చు, మళ్ళీ వస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, అందుకని పెద్దగా మీడియా దాని మీద అటెన్షన్ తీసుకోలేదు. అదే ఇంకో ప్రధానమంత్రి అయితే ఈ 2 రోజుల పాటు ఎలక్షన్ అయిపోయేంత వరకు అసలు ప్రధానమంత్రి మాట్లాడుతుంటే దానికి ఏంటి అదేదో ప్రధానమంత్రి గారు మైకులు సరి చేసుకోవాలన్నట్టు చెప్పేవాళ్ళు. సరే అట్లాంటి పరిస్థితి ఉండేది. సరే ఏదన్నా కానీ ఓవరాల్గా అది ఇప్పుడు పిఎంఓ ఢిల్లీకి వెళ్ళింది, ఇప్పుడు దాన్ని అక్కడి నుంచి ఒక పంచాయతీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు సార్ ఈ చర్యలపైన. కూటమి నేతలు కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ ను కూడా కలిసి ఖచ్చితంగా పల్నాడు జిల్లా ఎస్పీ పైన, అదేవిధంగా డీజీపీ పైన, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారి పైన, మళ్ళీ గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి పాలరాజు, ఈ 4 పైన కఠినమైన చర్యలు ఉండాలి. ఎందుకంటే ప్రోటోకాల్ పాటించలేదు, కనీసం భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టలేదు అనేది వాళ్ళ ఏదైతే ఉందో ఫిర్యాదులో భాగంగా కనిపించింది. ఈసీ కూడా దీన్ని నోట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఏం నోట్ చేశారు? అదే సార్, అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వారిని ఖచ్చితంగా ఇచ్చారు సార్. ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అటు నుంచి వచ్చింది కాబట్టి.